హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లోని ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. దీంతో హాస్పిటల్ పరిసరాల్లో దట్టమైన పొగ నిండిపోయింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందన్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. నీలోఫర్ హాస్పిటల్లో మైనర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పిల్లల హాస్పిటల్లో ఏదైతే నీలోఫర్ ఓల్డ్ బిల్డింగ్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్లో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్ సంబంధించిన ఈ బ్లాక్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే ఇదే బ్లాక్లో ఇటు కొన్ని ప్రిజర్వ్ చేస్తుంటారు, ఈ శాంపుల్స్ కావచ్చు లేకపోతే ఇతరేతర కొన్ని బ్లడ్ సంబంధించినవి కానీ ఇతరేతర శాంపుల్స్ అనేవి కొన్ని ఇక్కడ ప్రిజర్వ్ చేస్తుంటారు. సో ఇందులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనేది ప్రాథమికంగా నీలోఫర్ హాస్పిటల్ సంబంధించిన వారు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, మొత్తం ల్యాబ్ సంబంధించి ఈ ఫైర్ యాక్సిడెంట్లో అంటే మేజర్ ఫైర్ యాక్సిడెంట్ ఏం కాదు, ఎందుకంటే మంటలు స్టార్ట్ అయ్యాయి. మంటలు స్టార్ట్ అయిన కొద్దిసేపటికే గుర్తించడము, ముఖ్యంగా హాస్పిటల్లో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఫైర్ సంబంధించి దానిపైన ఎడ్యుకేట్ చేయడము, ఫైర్ జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన కొంతవరకు అవగాహన ఉన్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్కి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ సమాచారం అందించినప్పటికి కూడా ఫైర్ ఇంజన్ రాకముందే హాస్పిటల్ సంబంధించిన ఎవరైతే ఈ ల్యాబ్ దగ్గర ఉండే సిబ్బంది ఉంటారో వాళ్ళే మంటల్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఒక్కసారిగా నీలోఫర్ హాస్పిటల్ ఈ పాత బిల్డింగ్ సంబంధించి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఎక్కడ పిల్లలకు సంబంధించిన వార్డ్స్ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఇదే ల్యాబ్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ ఉన్న ఈ వాటర్ సిలిండర్స్ తోటి మొత్తం ఫైర్ నదుపులోకి తీసుకొచ్చారు. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే ఫ్రిడ్జ్ ముందుగా ఫైర్ సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగింది అనేది కూడా హాస్పిటల్ సంబంధించిన వారు చెప్తున్నారు. ఈ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ సంబంధించిన వైర్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో మంటలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో వెంటనే గుర్తించిన వెంటనే ఈ ఫ్రిడ్జ్ లోపల అయితే కొంతవరకు ప్రిజర్వ్ చేసినవి ఉంటాయో వాటి అన్నింటిని కూడా తీసివేశారు. దాంతోపాటు ఫైర్ సంబంధించి హాస్పిటల్ అంటే ముఖ్యంగా ఈ కెమికల్ ఈ ల్యాబ్ ఏదైతే ఉందో ఈ ల్యాబ్లో ఫైర్ జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దానికి వాటర్ సిలిండర్స్ ఏదైతే ఉంటాయో వెంటనే వాటి అన్నింటినీ కూడా స్ప్రే చేయడము, మంటలను అదుపులోకి తీసుకురావడము. సో ఈ ఫ్రిడ్జ్ సంబంధించిన దగ్గరనే కొంతవరకు ఆ రబ్బర్ సంబంధించిన మెటీరియల్ కూడా ఉండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించినప్పటికి కూడా పక్క రూమ్ కావచ్చు, పక్క బిల్డింగ్ కావచ్చు, ఎక్కడ వాటిని స్ప్రెడ్ అవ్వకుండా చర్యలు అయితే తీసుకున్నారు. కేవలము ఇదొక ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఏదైతే ల్యాబ్ ఉందో ఈ ల్యాబ్ ఒక్క రూమ్లో మాత్రమే మంటలు అనేవి స్ప్రెడ్ అయిన పరిస్థితి. పిల్లలకు సంబంధించిన వార్డ్స్ కావచ్చు అలాంటివి ఏవి కూడా లేకపోవడము, దాంతోపాటు వెంటనే ఫైర్ సంబంధించిన వారు కూడా అలర్ట్ అవ్వడము, వెంటనే ఫైర్ సంబంధించిన సిబ్బంది ఫైర్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకురావడంతో పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి మొత్తం కూడా ఫైర్ అయితే అదుపులోకి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. విజువల్స్లో చూడొచ్చు ఫైర్ సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఘటన స్థలానికి చేరుకోవడము, ఆ ఘటన జరిగిన తీరు అనుకోవచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో వాటన్నింటిని కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి. సో మొత్తానికి నీలోఫర్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము మైనర్ ఫైర్ యాక్సిడెంట్ అనే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టానికి సంబంధించి కూడా కేవలం ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కొంతవరకు ల్యాబ్లో ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ పరికరాలు మాత్రమే దెబ్బతిన్నాయి, కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అనేది మాత్రం ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే అఫీషియల్గా చెప్పాయి.